న్యాయంగా ఈ స్త్రీలకు న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించి పోరాడతామని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేకపోయినా కూడా ఈ రకంగా ఏ స్త్రీల మీద దాడి జరిగినా మేము వస్తాం. అది హిందూ స్త్రీలు కానీ ఇంకో స్త్రీలు కానీ, ఇది ఒక స్త్రీల మీద జరిగినటువంటి దాడి. మొన్ననే మన మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఓ దిక్కు మేము బస్సులలో ఉచిత రవాణా ఇస్తున్నామని చెప్పి ప్రకటించుకుంటున్నటువంటి ప్రగల్భాలు ప్రకటిస్తున్నటువంటి ప్రభుత్వం, హైదరాబాద్ నగరంలో పేద మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ఇంత నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వం ఇంత వివక్షత. కాబట్టి నేను స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ శాఖను పూర్తిగా ఆదేశిస్తున్నాను, ఖచ్చితంగా వీళ్ళ వెనుక నిలబడి వీళ్ళ కండగా ఉండి అన్ని రకాలుగా పోరాటం చేయాల్సి నేను కోరుతున్నాను. ఎలక్షన్ సంబంధం లేదు, ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ఓట్లు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ఓట్లు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. ఈ యొక్క నేర సామ్రాజ్యాన్ని కూల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క 30-35 సంవత్సరాలుగా ఈ యొక్క స్లాట్ రౌజ్ లో ఇల్లీగల్ గా స్లాటింగ్ చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తూ ఏ టెస్ట్ ఉండదు. ఈ రోజు ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా టెస్ట్ ఉంటాయి. ఏది చేయకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకుని మాఫియా రాజ్యాన్ని స్థాపించి ఈ రోజు ఇక్కడ ఈ రకమైనటువంటి దాడులకు కారణమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇచ్చారో చెప్ప, పేదవాళ్ళకి ఇస్తారా మాఫియా వాళ్ళకి ఇస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఇండ్లు కూడా ఈ స్లాట్ రోజు మాఫియా వీళ్లకు రాకుండా, పేదవాళ్ళకి ఇండ్లు రాకుండా, మరి ఈరోజు బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దుర్మార్గులకు మాఫియాలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. దీనిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఆ యొక్క ఇండ్లన్నింటిని కూడా ఎవరైతే మాఫియా వాళ్ళు ఇండ్లు ఉంటున్నారో వాళ్ళని వెంటనే ఖాళీ చేయాలి. ఈ యొక్క స్లాట్ రోజులు వెంటనే మూసేయించాలి. 24 గంటల లోపల ఆ యొక్క దోషులను పట్టుకొని వాళ్ళ మీద హత్యా నేరం కింద కేసు పెట్టకపోతే సహించే ప్రసక్తి లేదు. ఈరోజు మహిళల మీద ఈరోజు ఏదైతే దాడులు చేశారో తల మీద 7-8 కుట్లు పడితే మీరు పోలీసులు లోకల్ కేసు పెడతారా, బెయిలబుల్ కేసు పెట్టి పంపిస్తారా, ఇది ఇంకొకరి మీద జరిగితే ఇట్లనే వివరిస్తారా, ఇంకో వర్గం మీద జరిగితే ఈ రకంగా వివరించేటువంటి ధైర్యం పోలీసులకు ఉందా? లేదు. వీళ్ళు హిందువులు కాబట్టి, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి, వీళ్ళు మహిళలు కాబట్టి, వీళ్ళకి రాజకీయాలు లేరు కాబట్టి, వీళ్ళకి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి, రెక్కాడితే డొక్కాడదు కాబట్టి, ఒక పూట ఉపవాసం ఉండి ఒక పూట బతుకుతారు కాబట్టి, వీళ్ళ పట్ల ఈ పోలీసులు జరిపినటువంటి వివక్షత ఏదైతుందో, నిర్లక్ష్యం ఏదైతుందో, దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నాను, ఈ దుర్మార్గాన్ని బయటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిన్నటి నుంచి దీని మీద వార్తలు లేవు. ఇది పూర్తిగా మహిళల మీద జరిగినటువంటి దాడి. కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగేంత వరకు, దోషులకు శిక్ష పడే వరకు, దోషులు అరెస్ట్ అయ్యే వరకు, ఈ సెక్షన్స్ మారే వరకు మేము పోరాడతాం. ఇప్పుడు అంటున్నారు మహిళల మీద కేసులు పెడతాం, తీసుకోపండి వాళ్ళని. మహిళల మీద కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన పోలీసులకు ఎందుకు వచ్చిందారని, ఎవరి దగ్గరికి ఎవరు వచ్చారు పోలీసులు? ఎవరైనా ఈ మహిళలు వేరే దగ్గరికి వెళ్ళారా? వీళ్ళు వాళ్ళ పండుగ జరుపుకుంటే వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళని బెదిరించి వాళ్ళని అవమానం చేసి వాళ్ళ మీద దాడులు చేస్తే మహిళల మీద కేసులు పెడతామంటున్నారు పోలీసులు. ఖచ్చితంగా దీనికి ఉన్నత స్థాయి దర్యాప్తు జరిగే వరకు నేను వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ కేసును తీసుకెళ్తాము. ఎలక్షన్ కోసినప్పుడు, ఎలక్షన్ కోడునప్పుడు ఈ రకమైనటువంటి వ్యవహారము పోలీసులకు మంచిది కాదు. ఖబర్దారి, నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నాను. ఇది ఇక్కడే కాదు, ఎక్కడ జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు, ఎక్కడ జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి నేను పోలీసులకు నేను మనవి చేస్తా ఉన్నాను, చట్టపరంగా చర్యలు తీసుకోండి, మీరెవరకు భయపడకండి, మీరెవ్వరు ఏమీ చేయలేరు, మీరు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నారు. ఏ ప్రభుత్వము, ఏ ఎమ్మెల్యే, ఏ మాఫియా, ఏ లీడర్ కూడా చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మీరు వివరించండి, మహిళల మీద జరిగినటువంటి దాడుల మీద స్పందించండి అని చెప్పి నేను పోలీసులను కోరుతున్నాను.